దత్తత గ్రామానికే ఏమీ చేయని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి ఏం చేస్తారని పిసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి సాక్షిగా తెరాస ఎన్నికల హామీల అమలుపై చర్చకు సిద్ధమని ప్రకటించారు. దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్కే పరిమితం చేసి ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న మూడుచింతలపల్లి గ్రామంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రెండు రోజుల దీక్ష చేపట్టారు. గ్రామాన్ని దత్తత తీసుకుని 28 కోట్లతో అభివృద్ది చేస్తామని సీఎం చెప్పిన తర్వాత కూడా కాంగ్రెస్ జెండా ఎగిరిందన్నారు. దత్తత ముసుగులో ఈ ప్రాంతాన్ని వంచిస్తున్నారని రేవంత్ విమర్శించారు. లక్ష్మాపూర్లో తెలంగాణ ముఖచిత్రంలో గుర్తింపు లేదని, ధరణిలో భూముల వివరాలు చేర్చలేదని ఆరోపించారు. దళితవాడల్లో అందరికీ ఇళ్లు కట్టిస్తామని 247 ఇళ్లు కూలగొట్టారని దుయ్యబట్టారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అంటున్న కేసీఆర్ మేడ్చల్ జిల్లాలో ఒక్క డిగ్రీ కళాశాల పెట్టలేదని విమర్శించారు. తీసుకున్న గ్రామంలో దళితులు ఉన్నారు, బలహీన వర్గాలు ఉన్నారు, చదువుకున్న యువకులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. అరువులైన వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినవా? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినవా? చదువుకున్న పిల్లలకు నౌకరీ ఇచ్చినవా? నువ్వు చేస్తా అన్న 1 లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేసినవా? కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్యను అందించినవా? నియోజకవర్గానికి 1 లక్ష ఎకరాల నీళ్లు ఇస్తా అన్నావు కదా, నీళ్లు ఇచ్చినవా? ఇంటింటికి నల్లా ఇస్తా అన్నావు, ఇంటింటికి నల్లా ఇచ్చినవా? ఏమి ఇచ్చినవో రా, ఈయనే కూర్చున్నా. రేపు సాయంత్రం వరకు బొడ్రాయి కాడ పంచాయతీ పెడతాం. నేను చెప్పింది తప్పైతే ముక్కు నేలకు రాస్తా, నా ఎంపీ పదవికి రాజీనామా చేస్తా. నీ హామీల చిట్ట మూడుచింతలపల్లి బొడ్రాయి కాడ కూర్చుందాం, లేకపోతే ఆ పక్కనే ఉన్న అంబేద్కర్ బొమ్మకాడ కూర్చున్నాం. పంచాయతీ తేలుద్దాం, పెద్ద మనుషులను రప్పిద్దాం, కులానికి ఒక్కరిని వెలుద్దాం, దళితుల నుంచి ఒక్కరిని, గిరిజన నుంచి ఒక్కరిని, సాకలి మంగలి కుమ్మరి కమ్మరి ఒడ్రంగి ఒడ్డర్లను అందరిని పిలిపిద్దాం, కుల పెద్దల్ని కూర్చోబెడతాం, తెలంగాణ కుల పంచాయతీ చేద్దాం. తెలంగాణ సమాజాన్ని నువ్వు నిత్య నిలువున దోపిడీ చేసి నట్టడి అడవిలో ఇవాళ అనాథలుగా ఈ తెలంగాణ ప్రాంతాన్ని మార్చింది నువ్వు కాదా అని నేను అడుగుతున్నా. నువ్వు దత్త తీసుకున్న గ్రామంలోనే ఏమి చేయలేదు కదా, ఇన్నాళ్ళు లేదు. ఇవాళ కేసీఆర్ గారు ఇంటికెళ్ళి బయటకు వచ్చిండు, టీఆర్ఎస్ వాళ్ళ పార్టీ రాష్ట్ర సమీక్ష సమావేశం పెట్టిండు. మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను 7 ఏళ్లలో సీఎం కేసీఆర్ అప్పుల పాలు చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్కు చట్టబద్దత తీసుకొస్తే ప్రస్తుతం దాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. హైదరాబాద్లో వరద సాయం ఇవ్వని కేసీఆర్ దళిత బంధు ఏ విధంగా ఇస్తారో ప్రజలు ఆలోచన చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. 14,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో ఇచ్చినాం, ధనిక రాష్ట్రంగా నీ చేతికి ఇచ్చినాం. మేము ఇచ్చిన రోజు 69,000 కోట్ల రూపాయల అప్పు ఉంటే ఇవాళ 4.5 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చింది కేసీఆర్. ఇవాళ తెలంగాణ ప్రజల మీద ఒక్కొక్కరి మీద 1 లక్ష రూపాయలు మనకు చెప్పకుంటేనే, మనకు తెలియకుంటేనే మన జీవితాలను తాకట్టు పెట్టి తెలంగాణలో పుట్టబోయే బిడ్డ నెత్తి మీద కూడా కేసీఆర్ గారు 1 లక్ష రూపాయల అప్పు మోపిండు ఈ 7.5 సంవత్సరాలు. హైదరాబాద్ లో 10 లక్షల కుటుంబాలు నీళ్ల మునిగితే దాదాపుగా 6 లక్షల కుటుంబాలు 10,000 రూపాయలు ఇస్తా అని మోసం చేసింది. 10,000 రూపాయలు ఇయ్యనోడు, 6 లక్షల కుటుంబాలనే మోసం చేసినోడు. ఇవాళ 18 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి, 12 లక్షల గిరిజన కుటుంబాలు ఉన్నాయి, మొత్తం కలిపితే 30 లక్షలు. హుజూరాబాద్ లో 22,000 ఉన్నాయి, 22,000 తీసేస్తే 29 లక్షల పైన కుటుంబాలు ఇవాళ తెలంగాణ సమాజంలో ఉన్నాయి. దళితులు గిరిజన 10 లక్షలు ఇస్తాడా? 10,000 ఇయ్యలేనోడు 10 లక్షల రూపాయలు ఇస్తాడా? తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. రాష్ట్రంలోని దళితులందరికీ పథకం అమలయ్యేలా చూసే బాధ్యత హుజూరాబాద్ దళితులపైనే ఉందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. దళిత బంధు లబ్ధిదారుల జాబితా పేరిట ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు కేసీఆర్ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. 22,000 హుజూరాబాద్ దళిత కుటుంబాలకు నేను చేతులెత్తి దండం పెట్టి అవసరమైతే మీ కాళ్ళు పట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. వాడు ఇచ్చేది మీకు భిక్ష కాదు, మీ హక్కు, ఇచ్చిందల్లా తీసుకోండి. ఇంకా 29 లక్షల కుటుంబాలకు ఇప్పించాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది. మీరేం చేస్తారో చెప్పండి, వాళ్ళకి ఇప్పించండి. మీరేం చేస్తారో చెప్పండి, మీ మీద బాధ్యత ఉంది. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీకు ఎంతైనా ఇస్తాడు.
నన్ను 500 నిన్ను 500 ఇయ్యాల 200 ఇచ్చిండంట 1200 ఇచ్చిండు కరెక్టే. వేటగాడు ఎప్పుడైనా పిట్టల్ని కొట్టాలంటే గింజలు చల్లుతాడు. వేటగాడు పులిని వేటాడాలంటే అడవిలో చెట్టుకు మేకపిల్లని కడతాడు. ఇవాళ హుజూరాబాద్ ప్రజల్ని కూడా ఆ ఓట్లు కొల్లగొట్టడానికి కేసీఆర్ గారు మీకు నిధుల విడుదల చేస్తుండు కానీ కండిషన్ సప్లై అంటున్నాడు. ఈ నిధులన్నీ విడుదలైపోయి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి తెచ్చే వరకు ఎన్నికల కోడ్ వస్తుంది. ఇక మీ అందరి పేర్లు నా దగ్గర డబ్బుల సిద్ధంగా ఉన్నాయి. మీరు డబ్బుల ఓటేయంగానే ఈ డబ్బులకెళ్ళి మీకు నిధులు మీ ఖాతాలో పడతాయని కథ చెప్పకపోతే చూడండి నేను ఇవాళ చెప్తున్నా. కేసీఆర్ ఎయ్యబోయే ఎత్తుగడ కుట్ర సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఈ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి లిస్టు మొత్తం సిద్ధమైంది. మీ ఇంటి మీద టీఆర్ఎస్ జెండ కట్టుకొని మీ ఇంట్లో పోయి ఓటేయంగానే కండిషన్ పెడతలో మీరు చూడండి. మూడుచింతలపల్లిలోని దళితవాడల్లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి ఈ రాత్రికి గ్రామంలోనే బస చేయనున్నారు. రేపు దళితవాడలోని కుటుంబాలతో రేవంత్ నేరుగా మాట్లాడనున్నారు. ప్రభుత్వం చేపట్టిన దళిత బంధుపైన అభిప్రాయాలను వారిని అడిగి తెలుసుకోనున్నారు.